వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఇప్పుడైతే నేను వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అందుకైతే బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ రెడీ చేస్తున్నాను. ఆయిల్లోనే మిర్చి వేసేసి ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని వేయించుకొని అందులో టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అల్లం రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయండి. దీని బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కోవడం నయం అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎవరెస్ట్ వారి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో మసాలాలు చేసుకోవడం తగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి కారం అండ్ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ అనేది చేసుకుందాం. అందుకోసం వాటర్లో ఆయిల్ కొంచెం వేసేసి సాల్ట్ అండ్ మసాలా దినుసులు వేసుకొని బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇది మనకి ఎక్కువసేపు పట్టక్కర్లేదు. 90% కుక్ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు దమ్ చేసేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ అనేది ఫస్ట్ ఒక లేయర్ వేసేసి తర్వాత పైన గ్రేవీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ రైస్ యాడ్ చేసేసి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ మసాలా వేసేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని 15 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ.